నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వెంకటగిరి పట్టణ ప్రజలకు శుభవార్త. అతి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ బైక్. వెంకటగిరి పట్టణంలో శ్రీ సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ వారు ప్రముఖ కెనెటిక్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించారు. కేవలం 5 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం. షోరూమ్ అడ్రస్ వెంకటగిరి క్రాస్ రోడ్, ఎన్టీఆర్ కాలనీ ఎదురుగా జేపీ న్యూస్ ఆఫీస్ దగ్గర. ఫోన్ నెంబర్ 9985725223. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో జగనన్న గృహ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. నేటి సాయంత్రం వెంకటగిరి పట్టణంలో ఎస్ఆర్ కళ్యాణ మండపంలో లబ్ధిదారులతో పాటు వైసీపీ నేతలు మరియు అధికారులు పాల్గొని జగనన్న గృహ హక్కు వన్ టైం సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి రూరల్ మండలాలతో పాటు వెంకటగిరి మున్సిపాలిటీలోని లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంపీపీలకు, మూడు మండలాల జెడ్ పెటిషన్లకు, ఈ మున్సిపాలిటీ వైస్ చైర్మన్లకు, కమిషనర్లకు, ఇంకా వేదిక పెద్ద అందరికీ, ముందు అధికారులకు, అనధికారులకు, ముందు విచారించిన నాయకులకు, లబ్ధిదారులకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నో సంవత్సరాలుగా 83 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకొని ఆ నిర్ణయం ఆయన తీసుకొని పేదవారికి ఏమి చేస్తే వారు ఉపయోగపడతారా, పేదవారు ఏమి చేస్తే బాగుపడతారా, వారు జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరు రాష్ట్ర పేదలందరూ రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఏ రుణము తీసుకోకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం చేత రుణం తీసుకోకపోయినా కూడా ఈ స్థలం గవర్నమెంట్ స్థలంలో నీ సొంత డబ్బులతో నువ్వు ఇల్లు కట్టుకున్నా సరే దాని మీద నీకు ఎటువంటి హక్కు ఉండదు. అట్ట ఆ విధమైనటువంటి లబ్ధిదారుని 12 లక్షల మందిని ఈ ఆ లిస్టులో చేర్చి వాళ్ళు 10 రూపాయలు కడితే వాళ్ళకి రిజిస్ట్రేషన్, ఈరోజు రిజిస్టర్ ఆఫీసుల విషయం మీకు తెలుసు, రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరిగిపోయినాయి. రిజిస్ట్రేషన్ అంటేనే లక్షల్లో వేలల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆదాయ వనరుల్లో రిజిస్ట్రేషన్ కూడా ఒక ఆదాయ వనరు. అయినా సరే నా పేద ప్రజలు సొంత ఇంటి కల నెరవేరాలి అని ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేత గృహాలకు అప్పు తీసుకోకపోయినటువంటి 12 లక్షల మందిని ఇలాంటి లబ్ధిదారులు తీసుకొచ్చి వాళ్ళకి 10 రూపాయలు కడితే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పూర్తి హక్కు కల్పిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉండాలని తెలియజేస్తూ మన రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక మంత్రిత్వ శాఖలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు ఆయన చేతుల మీద తీసుకుంటూ మీరు ఈ లబ్ధిదారులు ఇంకా ప్రజలకు కూడా అందరికీ తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బలహీన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేస్తున్నటువంటి సేవల్లో ఆంధ్ర రాష్ట్రానికి మన వెంకటగిరికే కాకుండా మన ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డికి తోడ్పాటుగా ఉండి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించాలని చెప్పి మన కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామిని, మన శక్తి స్వరూపిణి పోలారమ్మ తల్లిని, పెంచిన నరసింహస్వామిని కోరుకుంటూ వాళ్ళిద్దరికీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి, రామనారాయణ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వీరిద్దరు కలిసి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముఖ్యమంత్రి సంపూర్ణ గృహ హక్కు పథకం 1983 నుంచి ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలాలు మరియు లోన్ తీసుకొని ఇంటిని నిర్మించుకున్నారో వారి రుణాలను అన్నిటినీ కూడా మాఫీ చేస్తూ వారికి పక్కా రిజిస్ట్రేషన్ అందించే ఈ పథకాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని, అందరూ కూడా తమ ఇంటి సంపూర్ణ ఇంటి హక్కుని పొందాలని కోరుకుంటున్నాను. వీటిపై అపోహలను, అనుమానాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు ఈ సంపూర్ణ గృహ హక్కుని పొందాలని అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అందుకు మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే సచివాలయ సిబ్బంది మరియు మెప్మా ద్వారా ఆర్పీస్ వీరందరూ కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకొని వచ్చి వారికి ఉన్న అనుమానాలను తీర్చి ఈ పథకాన్ని అందరికీ అందుబాటులోకి అందరూ ఉపయోగించుకునేలాగా అందరూ కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా నా నమస్కారం, ధన్యవాదాలు. ఒక ఆస్తి హక్కుని కల్పించాలి ఈ రాష్ట్రంలో. అనాదిగా ఉన్నటువంటి
ఆస్తులకి హక్కు లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద కుటుంబాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న లబ్ధిదారులకు ఉంది. వాళ్ళ సొంత ఇంటి కల నెరవేర్చాలి అని అంటే ఆ ఇంటిని మంజూరు చేసి కట్టించడమే కాదు దానికి హక్కు పత్రాన్ని కూడా ఇచ్చినప్పుడే శాశ్వత హక్కు వాళ్ళకి ఏర్పడుతుంది అని చెప్పి ఆలోచన చేసింది ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు ఇళ్ళు కట్టడం అనేటువంటిది పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడం అనేటువంటిది ఇవాళ ఏదో కొత్తగా వచ్చినటువంటి కార్యక్రమం కాదు. దాదాపుగా 3 దశాబ్దాల కాలం పైన ఈ కార్యక్రమం జరుగుతా ఇంచుమించుగా 1983లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారు పక్కా ఇల్లు నిర్మించాలి ప్రతి పేదవాడికి అని చెప్పి ఆనాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు ఆయన మొదలుపెట్టాడు. పక్కా ఇంటి కార్యక్రమం అంటే ఆ రోజు దాని ధర కేవలం 3500తో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇవాళ 180,000 రూపాయల వరకు అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇల్లు కావాలా మీకు ఎవరైనా అడిగితే మాకు ఇల్లు కావాలని చెప్పి లబ్ధిదారులు వస్తే ఆ ఎమ్మెల్యేలో ఆ మంత్రులో మా మున్సిపల్ కౌన్సిలర్లో మున్సిపల్ చైర్పర్సన్స్లో మండల అధ్యక్షులు మండల జడ్పీటీసీ సభ్యులు ముందుకొచ్చి మా మండలంలో ఈ లబ్ధిదారులు ఉన్నారు పేదవాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలంటే ప్రభుత్వం సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని మనం ఇప్పటిదాకా చూసాం. నేను కూడా 1983 నుంచి శాసనసభ్యుడిగానే పనిచేస్తా ఉన్నా. మేమందరం ఉన్నప్పుడు కూడా ఇల్లు కావాలని అడిగితే ఒకవేళ ఇల్లు మంజూరు చేశాం. ఒకవేళ పక్కా ఇంటికి కార్యక్రమం అనే పక్కా ఇల్లు నిర్మాణం అనే పక్కా గృహాల నిర్మాణం అని పేరు అంతేకాని ఒకవేళ ఏం పేర్లు లేవు. తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా ఆయనతో కలిసి మేము పనిచేసాం. అప్పుడు కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించడం మొదలైంది. ఆ సమయంలో ఆనాడు ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా తర్వాత అనేక మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు మన వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు శ్రీ నేదర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి పెద్దలందరి హయాంలో కూడా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ వచ్చింది. ఆ నిధులు ఇస్తూ వచ్చినప్పటి సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సజావుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో పేద వర్గాల ప్రజలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది. జరుగుతూ వస్తున్నటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు మారి దాదాపుగా 1985 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు నిర్మించినటువంటి ఇళ్లకి అప్పుడు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడమే రెవెన్యూ అధికారులు చేసే పని. ఆర్డీఓ గారు తహసీల్దార్లో ఉండి ఒక స్థలం ఉంటే ఆ స్థలానికి ఒక ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. ప్రభుత్వ స్థలం అయితే దానికి ఒక ఇళ్ల పట్టా ఇచ్చేవారు. ఆ తర్వాత హౌసింగ్ అధికారులు వచ్చి నీకు ఇల్లు మంజూరు అయిందయ్యా ఇల్లు కట్టుకో అనేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కొంత, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కొంత, లబ్ధిదారుడి యొక్క భాగం కొంత, ఇలా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం జరుగుతూ వచ్చింది ఇటీవల కాలంలో. ఆ విధంగా పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దాదాపుగా 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయింది, తర్వాత ప్రభుత్వం మారే గత ప్రభుత్వంలో కూడా
ఐదు సంవత్సరాల కాలం నాటి ప్రభుత్వం కూడా ఇళ్ళు నిర్మాణానికి ముందుకొచ్చి పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కావాలంటే ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మరి అప్పటి నుంచి వచ్చిన పథకమే కదా, అప్పటి నుంచి మాకు ఇచ్చిన ఇల్లే కదా, ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చేది ఏందయ్యా అని అంటే, మేము ఇప్పుడు కూడా ఇల్లు ఇస్తూ ఉన్నాం, ఇల్లు ఇస్తూ మంజూరు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వెంకటగిరి పట్టణంలోనే 2200 ఇళ్లకు మంజూరు ఇచ్చి మరి వైఎస్ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకి వెంకటగిరి పట్టణం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మొదలుపెట్టాం మండలాల్లో కూడా ఇవ్వడానికి. దాదాపు 2300 ఇళ్ళు ఆరు మండలాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణం జరగాలని చెప్పి ఇవాళ ఆ ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవాళ జాబితాలు తయారవుతూ ఉన్నాయి. హౌసింగ్ అధికారులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ జాబితాలు కూడా నాకు పంపడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి అందరికీ ఒకేసారి ఇల్లు నిర్మించగలమా, అందరికీ ఒకేసారి ఇల్లు ఇద్దామా అని అంటే అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం దాదాపు 2000-3000 మందికి, ఇప్పుడు 2000 మందికి వెంకటగిరి పట్టణంలో ఇచ్చాం, మరొక 2000 మందికి మండలాల్లో ఇస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం 2000-3000 ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో లేఅవుట్లు తయారయ్యాయి, ప్లాట్లు పెట్టాం, రోడ్లు వేసాం, వాటిల్లో ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. మంజూరు చేస్తూ 180,000 రూపాయలతో ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇచ్చే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా వైఎస్ఆర్ నగర్లో ఇళ్ళ పట్టా ఇవాళ స్థలం ఇచ్చి పట్టా ఇచ్చాం, రేపు ఇల్లు నిర్మాణం చేసుకుంటారు. ఆ ఇల్లు గృహ నిర్మాణ శాఖ అధీనంలో ఉంటుంది, ఓనర్ మీరే కావచ్చు, యజమాని ఉండే హక్కే ఉంటుంది తప్ప ఆ యజమానికి ఇది నాది నా సొంతం చెప్పుకునే హక్కు గతంలో నిర్మించినటువంటి ఇళ్ళకి లేదు అనేటువంటి భావన ఇవాళ ప్రభుత్వాల్లో కలిగింది. అందుకనే ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు, ప్రతి ఒక్కరికి శాశ్వత హక్కు కల్పిద్దాం. ఒక్కొక్క ఎలక్షన్ వస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. పోయిన ఎలక్షన్లో కూడా చూసాం, మన 2019 ఎలక్షన్ 2 సంవత్సరాల క్రితం జరిగింది, నేను కూడా ఎలక్షన్లో పోటీ చేశాను వెనకడిలో. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే, మీ ఇళ్ల మీద ఉన్నటువంటి వడ్డీ అంతా మేము గెలిస్తే తోసేస్తామన్నారు, వడ్డీ తోసేస్తామన్నారు, అసలు తోసేస్తామని చెప్పలే వాడు, వడ్డీ తోసేస్తామన్నా హక్కు పత్రం ఇస్తారని కూడా చెప్పలే వాడు, వడ్డీ మాత్రం తోసేస్తామన్నారు. ఇవాళ మీ వడ్డీ ఎంతైనా అసలు ఎంతైనా మీరు గ్రామాల్లో ఉన్న ఇళ్ళకి 10,000 రూపాయలు మీరు కట్టండి, ఆస్తిని మీ హక్కు పరం చేస్తాం, శాశ్వత హక్కు మీదే, ఇది మీ సొంత ఇంటి కళ ఇప్పుడు నెరవేరుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పట్టణాల్లో ఇవాళ మున్సిపాలిటీలో 15,000, అలాగే ఇప్పుడు కార్పొరేషన్ చేస్తే 20,000, ఇలా మూడు పద్ధతులను పెట్టింది ఈ ప్రభుత్వం. ఇక రాజకీయ పార్టీలుగా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు, నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించాలనే ధోరణి చూస్తూ ఉంటుంది, అది మంచి కానీ చెడ్డ కానీ. కానీ ఇది మంచిగా చెడు అనేటువంటిది ఆలోచించాల్సింది. ఇవాళ నిజమైన లబ్ధిదారులుగా ఈ ఇళ్ళని ఎవరైతే 1983 సంవత్సరం నుంచి 2019 వరకు ఈ ఎన్నికల్లో ఎప్పుడు 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారినప్పుడంతా ఇళ్ళు మంజూరు చేయించుకుని ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళు ఆలోచించాలి, ఇది మనకి మేలా లేకపోతే ఇది మనకి నష్టమా. మీ అందరికీ మేలు చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయం ఇవాళ శాశ్వత గృహ హక్కు చట్టం మరి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అందుకనే ఇవాళ మన వెంకటగిరి మున్సిపాలిటీ అయితే 15,000 రూపాయలు మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో తీసుకున్న ఇల్లు ఉంటే ఇప్పటి వరకు మీకు ఎలాంటి హక్కు పత్రం లేదు ప్రభుత్వం నుంచి, ఇవాళ హక్కు పత్రం ఇస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో
వెంగటగిరి రోడ్ల మండలం కానీ దక్కిన మండలం కానీ బాలాయపల్లి మండలం కానీ ఇంకా మూడు మండలాలు అదొక కార్యక్రమం మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుంటాము. ఇక్కడికి సెంటర్గా ఉంటుందని మూడు మండలాలకి ఇక్కడికి లబ్ధిదారులు చేర్చారు. ఈ మూడు మండలాల్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల లెక్కన ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి హక్కు పత్రాన్ని ఇవాళ మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రామిసింగ్ కాదు, మేమేమి ఎలక్షన్లో చెప్పలేదు అన్నాడు. మీకు శాశ్వత గృహాలు చేస్తాం లేకుంటే మీకు మీ ఇల్లు మీకు ఇస్తాను. కానీ ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రతిపక్ష పార్టీలు మీ వడ్డీ దోషేస్తామన్నారే కానీ ఇల్లు మీకు పూర్తిగా అప్పచెప్తాం పత్రం ఇస్తామని చెప్పరు. కానీ ఇవాళ చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆస్తి హక్కు అనేటువంటిది రావాలి అని అంటే ఆ ఇంటి యజమానురాలు పేరుతో ఆ ఇంటి పత్రాన్ని మనం ప్రభుత్వం నుంచే రిజిస్టర్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మీ అందరికీ తెలుసు, చాలామంది వెంకటగిరి టౌన్లో వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఒక సెంటు స్థలాన్ని మీరు రిజిస్టర్ చేయాలన్నా దాని ప్రభుత్వ ధరకి దానిలో 10% 15% మీరు కడితేనే రిజిస్టర్ చేస్తారు. కానీ ఇవాళ మీకు అది 100,000 రూపాయలు ఉందా, 100,000 ఉందా, 200,000 బాకీ ఉందా, ఎంతన్నా ఉన్నాయి. ఇవాళ మీకు 10 రూపాయలు 10 రూపాయలకి ఆ ఇంటిని రిజిస్టర్ చేసే పత్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అథారిటీ కూడా ఇవాళ సబ్ రిజిస్ట్రార్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, సచివాలయాలకే అధికారాలు అప్పచెప్పడం జరిగింది. సచివాలయాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులే ఆ ఇళ్ళకి హక్కు పత్రాలను కంప్యూటరైజ్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ని వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అమలు చేస్తాను. ఇన్ని వెసులుబాటులతో ఇవాళ పేద వర్గాల ప్రజలకి శాశ్వత హక్కును కల్పించాలని చెప్పి చేసే ప్రయత్నం ఇవాళ మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మనం మొదలు పెడుతున్నాం. దీనిని ఇటీవలే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి తణుకు మున్సిపాలిటీలో దీన్ని ప్రారంభించారు. ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడే పీడీ గారు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, ఇది ఇవాళ ఒకరోజు జరిగేది కాదు. దాదాపుగా 20,000 పైకిలకు లబ్ధిదారులు ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరికీ చేయాలన్న ఒక రోజులో కావు. కాబట్టి రాబోయేటువంటి ఉగాది వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధికార యంత్రాంగానికి అని చెప్పి నేను. కాబట్టి ఇది నిరంతరం సాగుతూనే ఉంది. ముఖ్యంగా సచివాలయంలో ఉన్నటువంటి